కనీసం కైతాల్లో ఉన్న ఢిల్లీలో ఉందా లేని ఔటర్ రింగ్ రోడ్ ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దని చెప్పారు ఆయన రాస్తారు వారంటారు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వద్దని 78 కిలోమీటర్ల బైపాస్ రోడ్ చాలడం అనమేంటి అనడం ఏంటి ఓ పక్క ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ తో హైదరాబాద్ పరుగులు పెడతంటే మనకు మాత్రం ఎందుకు ఈ వెనుకబాటు సర్వత్రా విమర్శలు అంటే ఎక్కడ విమర్శలు అసలు ఎవర్ని అసలు తిట్టాల్సింది ఎవరైనా రామదూరే గారు ఈ పచ్చి బూతులు తిట్టాల్సింది ఎవర్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిందలు మాట్లాడతాడు రాస్తాడు తాటికాయంత అక్షరాలతో ఈ ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు అని చెప్పి ఆయన రాశారు కదా ఆ ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు నిర్మాణం చేయాలంటే 17762 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని దానికి 8213 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని చెప్పని 2016-17 సంవత్సరంలో ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారంట వాస్తవం కూడా రిపోర్ట్ తయారు చేసుకున్నారు 2016-17 సంవత్సరంలో రిపోర్ట్ తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే సరే అండి మీ రాజధాని ఎంతో ప్రేమగా నిర్మాణం చేస్తా అని చెప్తున్నారు కదా ఔటర్ రింగ్ రోడ్ ఇది చాలా అవసరం అని చెప్తున్నారు కదా నాడు రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ వేశాడు కాబట్టి నేను కూడా ఇక్కడ మా భ్రమరావతికి కూడా ఔటర్ రింగ్ రోడ్ వేయాలని మీరు భ్రమపడుతున్నారు కదా సరే మేము ఆ డబ్బులు ఇస్తాం కానీ ముందు ఆ 8213 ఎకరాల భూమి తయారు చేసి రైఫ్ ఆఫ్ వే చేసి అంత క్లీన్ చేసి మాకు అప్పచెప్పండి అని చెప్పని కేంద్రం చెప్పింది ఎప్పుడిది 2016-17 సంవత్సరంలో ఈ రోడ్డు ఆయన అప్పుడు ఆయన భ్రమంలో ఈ రోడ్డు ఎక్కడెక్కడి నుంచి ఏంటి అంటే నారాకోడూరు నందివెలుగు చలివేంద్రపాలెం మానికొండ అంటే దాదాపుగా సత్యనపల్లి గుంటూరు అవతల నుంచి సత్యనపల్లి దగ్గర నుంచి ఇదేమో కంచించేర్ల అవతల నుంచి చూడండి అమరావతి ఆయన చెప్పింది కంచించేర్ల అవతల నుంచి ఇవన్నీ అంటే ఉయ్యూరు అవతల నుంచి అంట ఇది ఒక బొమ్మ గీశాడు గూగుల్ మ్యాప్లో ఓ బొమ్మ గీసేసి ఇది ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు రామోజీ గారు కూడా అది ఔటర్ రింగ్ రోడ్ అయిపోయినట్టుగానే కళ్ళగన్నారు అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఒక గీత గీసేస్తే రంగు పెన్సిల్ ఎట్టి అది ఔటర్ రింగ్ రోడ్ అయిపోతుందా 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి ఈయన అడిగితే ఆయన భూసేకరణ చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ రిపోర్టు కోసం ఏర్పాటు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే ఒక సంస్థకి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇమ్మన్నారు ఈయన గూగుల్ మ్యాప్లో గీసినటువంటి బొమ్మ రోడ్డు నిర్మాణానికి పనికొస్తా లేదా అని చెప్పి ఫీజిబిలిటీ రిపోర్ట్ అడిగారు ఒక సంస్థని 2018 దాకా కేంద్ర ప్రభుత్వం ఉపరితల రవాణా శాఖ వారు 2018 దాకా చూసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేకపోవడం వల్ల కనీసం డిపిఆర్ కూడా పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఫైల్ కావాలంటే తీసుకొచ్చి చూపిస్తాం డిపిఆర్ కూడా తయారు చేయాలి కనీసం డిపిఆర్ తయారు చేయడానికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేది ఆపేసి డిపిఆర్ తయారు చేయక్కర్లేదు ఏమక్కర్లేదు 2018లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అటువంటిది ఇంట్రెస్ట్ లేదని చెప్పని వాళ్ళు పక్కన పడేయడం జరిగింది ఆ పక్కన పడేసినటువంటి గూగుల్ మ్యాప్లో బొమ్మ గీసిన కాగిత రంగు పెన్సిల్తో గీసిన దాన్ని పట్టుకుని వీళ్ళు ఈ రకంగా రాయటం ఓఆర్ఆర్కి ఊరంట ఎంత దుర్మార్గం బహుశా నేను అనుకోవటం రామోజీరావు గారు ఏ పెళ్లికో పండక్కో ఎక్కడికో ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్తా లేకపోతే అక్కడ ఈనాడు పేపర్లో కొత్తగా రీజనల్ రింగ్ రోడ్డు అని చెప్పని కొత్తగా త్రిపురాల రోడ్డు అని చెప్పని ఒక రోడ్డు అక్కడ కూడా బొమ్మలు గీస్తున్నారు
రీజనల్ రింగ్ రోడ్ అని కొత్తగా తెలంగాణ కూడా ఇంకేం మొదలవల ఫైనల్ చేస్తున్నారు. ఎక్కడెక్కడికి దాని కోఆర్డినేట్స్ రోడ్ ఎక్కడెక్కడ వెళ్ళాలన్నది. ఈలోపు ఆయనకు ఆలోచన వచ్చింది, అరే రే మనకి జగన్ మీద బురద చిమ్మటాకి విషం చిమ్మటాకి ఒక అవకాశం దొరికిందని చెప్పని వెంటనే పొద్దున్నే రామోజీరావు గారికి అనిపించినట్టుంది నాన్న. ఇవాళ పొద్దున్నే ఇది వండి వార్ చేశారు. ఇదివరకు ఆంధ్రజ్యోతి అనుకుంటే ఆంధ్రజ్యోతితో పోటీ పడుతున్నాడు ఈయన రామోజీరావు గారు. ఇది రాయటాకి అన్న అర్థం పర్థం, కనీసం వేణం వాస్తవం ఉంటే రాసుకుంటే తప్పేం లేదు. అమరావతి రాజధాని వద్దన్నారు ఎవరన్నారు? శాసన శాసనసభ శాసన మండలి ఇక్కడే నడుతాం ముర్రో అని చెప్పు అంటే ఎత్తేయండి ఎత్తేయండి అంటారు. రాజధాని వద్దని ఎవరన్నారు? అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్తున్నాం కదా. ఇవాళ ఈ రకమైన దుర్మార్గానికి తెరలేపితే మరి 8213 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేశాడా? మేము వద్దంటాకి ఈ 8000 ఎకరాలు కొంటాకి డబ్బులు ఎంత అవుతాయి? ఇవాళ మీ ప్రేమ పాత్రుడైనటువంటి భ్రమంలో బతికేటువంటి చంద్రబాబు నాయుడు గారు భ్రమించిన ప్రకారం ఆ రోడ్ వేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్కి ఎంత అవుద్ది? దిగదొడుపుగా హీనపక్షం వేసుకుంటే ఎకరానికి 50 లక్షలు వేసుకున్నా కూడా యావరేజ్న 4000 కోట్లు కావాల్సిందే కదా. ఇది ఎప్పటికీ పూర్తవుతుంది? ఇది జరుగుతుందా? అసలే విజయవాడ ఎంత ఇబ్బందులుగా ఉంది ట్రాఫిక్ నుంచి, విజయవాడ నగరం ఎంత ఒత్తిడికి గురవుతుంది, డెన్సిటీ ఎంత పెరిగిపోయింది, జనసాంద్రత ఎంత పెరిగిపోయింది, విజయవాడలో ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది. నేషనల్ హైవే మధ్యలో ఉంటే ఊరు మధ్యలోంచి నేషనల్ హైవే వెళ్తుంటే అటువంటి విజయవాడకి రిలీఫ్ ఇద్దామని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కానీ రామోజీరావు గారు కానీ చేశారా? విజయవాడకి ఒక బైపాస్ ఉండాలి, విజయవాడకి మొత్తం హైదరాబాద్ నుంచి కలకటా వెళ్ళాయి కానీ లేదా కలకటా నుంచి చెన్నై వెళ్ళాయి కానీ ఈ లారీలు కానీ బస్సులు కానీ కార్లు కానీ విజయవాడ నడి బొడ్డులోంచి వెళ్తుంటే అలా కాదు, విజయవాడ బైపాస్ చేయాలని చెప్పని ట్రాఫిక్ని ఒక ఆలోచన చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు దారిసిన్ కూడా అయిపోయాడు. ఎంత దుర్మార్గం ఇది! చంద్రబాబు నాయుడు గారు నిజంగా 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ విజయవాడకు ఒక అవుటర్ రింగ్ రోడ్ వేసి ఉంటే, మేము ఇంకొక రీజనల్ రింగ్ రోడ్డుకి మేము ప్లాన్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు మీరు రాసుకోండి. 5 ఏళ్ళు భ్రమంలో బతికిన వాడిని, భ్రమంలో బతకమని చెప్పిన వాడిని, ప్రజల్ని భ్రమంలో బ్రతికించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడిని ఆకాశానికి ఎత్తుతూ ఆయన దార్శనికుడు అంట. దార్శనికుడు అంట మేమేమో అన్ని కాలదన్నుతున్నామంట, ఉరేస్తున్నామంట అభివృద్ధికి. ఇది ఎంత దుర్మార్గం ఇది! ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రాఫిక్ జనసాంద్రతతో నలిగిపోతున్నటువంటి, రెండు నేషనల్ హైవేల మీద వచ్చేటువంటి ట్రాఫిక్తో ఇబ్బందులకు గురవుతున్నటువంటి విజయవాడ నగరానికి ఊపిరిలు ఊదటం కోసమే చిన్నౌటుపల్లి నుంచి చినకాకాని వరకు కాజా టోల్గేట్ వరకు ఔటర్ రింగ్ రోడ్ని, విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ని శరవేగంగా పనులు ప్రారంభింపజేసిన వారు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వర్క్ జరుగుతుంది. ఈ జరిగేటువంటి ఈ పనులు మరి 2023 కల్లా పూర్తి చేసేదానికి శరవేగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు దాదాపు వారానికి ఒకసారి ఈ వర్క్ ఎంతవరకు జరుగుతుందని చెప్పని ఆయన రివ్యూ చేసుకునే పరిస్థితులు ఆయన ఉంటే, ఈయన ఈనాడు ఆయన ఇంత రాతలు రాస్తాం, ఎంత దుర్మార్గం అది! బెంజ్ సెంటర్కి ఒక బ్రిడ్జి కట్టవయ్యా బాబు అంటే ఇన్ని డ్రామాలు ఎన్నాళ్ళు ఎంత సాగదీత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఘనంగా శంకుస్థాపన చేశాయని చెప్పాడు దుర్గగూడి అమ్మవారి ముందు ఫ్లైఓవర్. ఎన్నేళ్ళు ఫ్లైఓవర్? ఒక చిన్న ఫ్లైఓవర్ కడతాకి ఎన్ని సంవత్సరాలు?
ఆయన 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండంగా ఫ్లైఓవర్ కట్టలేని పరిస్థితి. బెజ్ సెంటర్ దగ్గర ఫ్లైఓవర్ పూర్తి చేయలేని పరిస్థితి. వాళ్ళ రెండు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేయించడమే కాకుండా బెంజ్ సెంటర్ మీద వీళ్ళు అనాలోచితంగా కట్టినటువంటి సింగిల్ లేన్ ఫ్లైఓవర్ కు తోడుగా రెండవ ఫ్లైఓవర్ ను కూడా మంజూరు చేయించి శంకుస్థాపన చేయించి ఇవాళ దాన్ని ఓపెన్ చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఎవరు చేశారు? ప్రభుత్వాలు అంటే అలా పని చేయాలి. పబ్లిసిటీ కావాలా? డబ్బా కొట్టుకోవాలా? 2.5 ఏళ్ల లోపే దాన్ని మంజూరు చేయించడం, అది వాళ్ళ ప్రజలకు వాడుకలోకి తీసుకురావడం అంటే అది అరా పని పని చేయాలి. వాళ్ళు అక్కడితో ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మచిలీపట్నం పోర్టు మరో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల్లో పూర్తయ్యే దిశగా కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా, అలాగే విజయవాడ అనే విజయవాడలోకి మచిలీపట్నం వైపు నుంచి పోర్ట్ ట్రాఫిక్ కానీ లేదా కలకత్తా వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ గుంటూరుకి వెళ్ళటానికి దగ్గరగా అవటం కోసం, అంటే కలకత్తా రోడ్లోకి కలకత్తా వైపు నుంచి వచ్చి మెడ్రాస్ వెళ్ళాలంటే దగ్గరగా అవటం కోసం ఒక 40 కిలోమీటర్ల రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ని అంటే సంపూర్ణంగా పూర్తి చేయడానికి తూర్పు వైపున ఇవాళ ఔటర్ రింగ్ విజయవాడకు తూర్పు వైపున ఔటర్ రింగ్ రోడ్ని ప్రతిపాదించడమే కాకుండా ప్రతిపాదించి మంజూరు చేయించడం కేంద్ర ప్రభుత్వం చేత మంజూరు చేయించి దాన్ని నిర్మాణం కొరకు కావాల్సినటువంటి భూసేకరణకు కూడా 550 కోట్ల రూపాయలు భూసేకరణ ఖర్చు అయితే దానిలో కేంద్ర ప్రభుత్వాన్ని సగం భరించి రాష్ట్ర ప్రభుత్వం సగం భరించేలాగా ఇవాళ నిన్న ఆయన సర్వసైన్యాధ్యక్షుడు దురదృష్టవశాత్తు రావత్ గారు మరణించకుండా ఉండుంటే కనుక కేంద్ర మంత్రి గారు వచ్చి ఇవాళ ఆ రోడ్డుకి ప్రమాణ శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం జరుగుండేది అది.